శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. వృషిక రాశి వారికి అక్టోబర్ 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషిక రాశిలో శుక్రకేతువుల యొక్క ప్రభావము, తృతీయ స్థానంలో శని గురువుల ప్రభావం పాజిటివ్గా ఉంటుంది. అలాగే సప్తమలో రాహు ఉన్నప్పటికీ శుక్రుడి యొక్క దృష్టి కూడా పడింది కాబట్టి అన్యోన్యత వైవాహిక జీవనంలో కొంచెం రిలేషన్షిప్ అది చాలా బాగా అద్భుతంగా ఉంటుంది. అలాగే లాభస్థానంలో మనకు చూసినసరికి బుధుడు రవి కుజుడు యొక్క ప్రభావం ఉంది కాబట్టి ల్యాండ్ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్లో కొంత లాభదాయకంగా ఉంటుంది. అలాగే మీరు చేసే వ్యాపారంలో కూడా ప్రతి నిమిషానికి ఒక లాభం కనబడే అవకాశం ఉంటుంది. లగ్నంలో శుక్రుడు, లాభంలో బుధాదిత్య యోగము, ఈ రెండు ఒక మంచి కాంబినేషన్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. సప్తమంలో రాహు శ్రీమూలకంగా కొంత లాభాలు కూడా జరిగే అవకాశం కనబడుతుంది. తృతీయ ఎంత ది మోర్ డైనమిక్, డైనమిక్ ప్లేస్లో ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ అంటూ శని గురువు యొక్క ప్రభావము, సప్తమంలో రాహు యొక్క ప్రభావము, లాభంలో ఉన్న మూడు గ్రహాల యొక్క ప్రభావం. ఒక రకంగా చెప్పాలంటే ఈ 15 రోజుల్లో వృషిక రాశి వారికి ఆకస్మిక ధనలాభాలు, చేసిన ప్లానింగ్లో ఒక సక్సెస్, ఒక ఆర్థికమైన బలం పెరగడము, ఇవన్నీ కూడా జరిగే అవకాశం సంపూర్ణంగా కనబడుతున్నాయి. కేతువు కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన బాగా చేయండి. ఈ 15 రోజులు చేసే ప్లానింగ్ కూడా చాలా బాగుంటాయి. లాంగ్ లాస్టింగ్ ప్లానింగ్స్ ఏవైనా చేస్తారో, అదేవిధంగా భూమి మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న ప్లానింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు సక్సెస్ఫుల్గా ముందు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చదువుకునే విద్యార్థులకి చేసే ప్లాన్లో, వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్లాన్లో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం సంపూర్ణంగా ఉంది. గురు బలం ఉన్నా లేకపోతే తృతీయంలో గురుడు యొక్క ప్రభావం అనేది చాలా చక్కగా పాజిటివ్గా పనిచేసే అవకాశం ఉంది, భయపడక్కర్లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయండి. లాభస్థానంలో గురుడు రవితో కుజుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే ఆయన ఒక ఆరాధన చేయడము, అభిషేకం చేయడం, అభిషేక తీర్థం తీసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే మన జీవితంలో అంతా ఈ 15 రోజులు మంచి లాభదాయకంగా ఉండడం, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఎప్పుడైనా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయమన్నా, అభిషేకం చేయమన్నా, అది ఎలాగంటే చక్కగా వచ్చిన వెండి పిల్లల్లో స్వామివారి యొక్క విగ్రహం పెట్టుకోవడం, పాలతో అభిషేకం చేసి ఆ తర్వాత ఆ స్వామివారికి అడిగి నీ చక్కగా అష్టోత్తరం సతనామాలు చదివిన తర్వాత ఆహారం తీసుకుని ఆ తీర్థాన్ని తీసుకోవడం, ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే కొంతవరకు ఆ స్వామి యొక్క అనుగ్రహంతో కొన్ని దోషాలు పోతాయి, ఆ తర్వాత యోగంలో తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నం చేయండి. స్పెషల్లీ ల్యాండ్ బిజినెస్ చేసే వాళ్ళకి చక్కటి ప్రాఫిటబుల్గా ముందుకెళ్ళే అవకాశం కనబడుతుంది. అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రన్ చేసేవాళ్ళు కూడా మంచి ప్రాఫిటబుల్గా ఉంది. సాఫ్ట్వేర్ రన్నింగ్లో ఉన్నవాళ్ళు, సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాడు కూడా చక్కటి లాభదాయకపడుతుంది, అంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజయోగం పొందుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయండి. అన్ని సత్ఫలితాలు మీకు జరిగే అవకాశం ఉందని చెప్పగలుగుతాం. శుభం వ్యాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.